హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 1911లో జరిగిన ఢిల్లీ దర్బార్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ 1910లో ఎడ్వర్డ్ VII మరణించిన తర్వాత జార్జ్ V ఇంగ్లాండ్ యొక్క రాజు అయ్యాడు. రాజైన నెక్స్ట్ ఇయర్ అంటే 1911లో ఆయన తన వైఫ్తో కలిసి ఇండియాకు వచ్చాడు. కింగ్ జార్జ్ అండ్ క్వీన్ మేరీ కోసం ఢిల్లీలో ఒక దర్బార్ని ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరిని ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా సత్కరించారు. ఈ దర్బార్లో జార్జ్ V ధరించిన కిరీటాన్ని ఇంపీరియల్ క్రౌన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇందులో సుమారు 6000 ప్రెషియస్ డైమండ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. ఈ దర్బార్కి ఇండియాలోని అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రాజులు, నోబుల్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అటెండ్ అయ్యారు. కింగ్ జార్జ్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ నవాబ్ని ఈ ఫ్రేమ్లో చూడొచ్చు. ఇక్కడ ఆయన కింగ్ జార్జ్ V నమస్కరిస్తూ తన విధేయతను ప్రదర్శించుకుంటున్నాడు. ఈ దర్బార్లో జార్జ్ V 2 బిగ్ అనౌన్స్మెంట్స్ చేశాడు. ఫస్ట్, బెంగాల్ పార్టిషన్ని అనల్ చేయడం, అంటే 1905లో చేసిన బెంగాల్ పార్టిషన్ని క్యాన్సిల్ చేసేశారు. అండ్ నెక్స్ట్ బిగ్ అనౌన్స్మెంట్, షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్. ఇండియా యొక్క క్యాపిటల్ని కాల్కటా నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ ఢిల్లీ దర్బార్ జరిగిన నెక్స్ట్ డే రాయల్ కపుల్ రెడ్ ఫోర్ట్ యొక్క బాల్కనీ విండో నుంచి కామన్ పీపుల్కి దర్శనమిచ్చారు. యాక్చువల్లీ ఇది మొఘల్ ట్రెడిషన్, వీళ్ళు కూడా మొఘల్ ట్రెడిషన్నే ఫాలో అయ్యారు. వాళ్ళని చూసేందుకు రెడ్ ఫోర్ట్ దగ్గరికి ఎక్కువ మొత్తంలో జనం గుమికూడారు. అరౌండ్ 5 lakh పీపుల్ వచ్చినట్లు అంచనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ మొత్తం ఈవెంట్ని అండ్ దీనికి ఖర్చు పెట్టిన మొత్తం డబ్బుని వేస్ట్ అని చెప్తూ 1911లోని కాంగ్రెస్ సెషన్లో ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది. ఈ 1911 సెషన్ కలకత్తాలో జరిగింది. ఢిల్లీ దర్బార్ అప్పుడు కింగ్ జార్జ్ V అండ్ అతని భార్య ధరించిన ఆభరణాలు ఈరోజు కూడా రాష్ట్రపతి భవన్ యొక్క మ్యూజియంలో ఉన్నాయి. సో ఇదే ఢిల్లీ దర్బార్ ఆఫ్ 1911కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇండియన్ హిస్టరీని డీటెయిల్డ్గా కవర్ చేయడానికి బుక్స్తావా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా.